అరుణ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అరుణ్ గారు, ఈ ఇష్యూలో శ్రీధర్రావు గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ కేసు మీరు స్టడీ చేసి ఉంటారు, ఏం చూసారు అసలు ఇందులో? దుస్సాహసం, 100 గోడ్లను తిన్న రాబందు ఒక గాలివాన పడిపోయినట్టు 100 కేసులు చేపించిన సాంబశివరావు మీద ఈ రోజు కేసు రిజిస్టర్ అయింది. అది ఒక న్యాయం ఉంది అనే దానికి ఒక సాపక్ష. అదే కాకుండా ఈ రోజు హైకోర్టులో కూడా శ్రీధర్రావు గారిని అవాయిడ్ చేసుకుంటూ ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే శ్రీధర్రావు గారు వస్తే నిజం తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఆయన పార్టీ చేయకుండా హెచ్పిసిఎల్ ను పార్టీ చేసుకుంటూ ఉత్తర్వులు అడగడం, కేవీఐటీ ఫైల్ చేసి ఉన్నందుకు తన వాదనలు వినిపించుకునే అవకాశం వచ్చింది. అసలు అగ్రిమెంటే లేకుండా, లీజ్ అగ్రిమెంటే లేకుండా ఇన్స్టాల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. హెచ్పిసిఎల్ అథారిటీస్ కి ఆ విషయం అర్థమైన తర్వాత, వాళ్ళు కూడా కేసు పరిధిలోకి వచ్చినమని తెలిసిన తర్వాత, దే వాంట్ టు సేవ్ దేర్ స్కిన్. ఈ రోజు కరెక్ట్ గా ప్రాపర్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది. అరుణ్ గారు అసలు లీజ్ అగ్రిమెంట్ లేకుండా 2 ఏళ్ల నుంచి బ్రేక్ అవుతుంది, ఆడియో వేరే వస్తుంది. అరుణ్ గారు, లీజ్ అగ్రిమెంట్ అనేది లేకుండా 2 ఏళ్ల నుంచి పెట్రోల్ బంక్ నడుపుకుంటూ రెంట్ ఇవ్వకుండా మిగతా ప్లేస్ ను కూడా ఆక్యుపై చేసేసి ఈరోజు హెచ్పిసిఎల్ అడిగినందుకు హెచ్పిసిఎల్ మీద కూడా తిరగబడి చేస్తున్నది అంటే ఏంటి? అంటే తన ధైర్యం ఏంటి, తన ప్లాన్ ఏంటి, లేదంటే అసలు ఇందులో తన బలం ఏంటి? ఒకసారి దారి తప్పిన వ్యక్తికి ఇంకా అన్ని దారులు తప్పుగానే కనిపిస్తే తన దారే కరెక్ట్ అన్న విధంగా ఈ రోజు హెచ్పిసిఎల్ అథారిటీస్ మీద కూడా కోర్టులో వాళ్ళు వాదనలు వినిపించే క్రమంలో మీరు మాకు కదా సపోర్ట్ చేయాల్సింది అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు. అసలు లీజే లేకుండా ఏ విధంగా ముందుకు పోతారు? దాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు. అసలు మాకు కిరాయే వద్దు అని చెప్తున్నారు క్లియర్ గా. అగ్రిమెంట్ ఉంటే కిరాయి ఎందుకు వద్దు అంటారు శ్రీధర్రావు గారి ఫ్యామిలీ? వద్దు అన్నప్పుడు అంటే అగ్రిమెంట్ లేదనే కదా అర్థం. ఆ విషయం అర్థమైన తర్వాత క్లారిటీగా క్లియర్ గా కోర్టులో సివిల్ కేసు వేసుకోవాలని చెప్పి ఇంకా దబాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో పూర్తిగా గొంతు వరకు సాంబశివరావు అనే వ్యక్తి మునిగిపోయిండు. అంతేకాకుండా తన సొంత కోడల్ని, కొడుకు వాయిస్ ని కూడా కేసులో లాగి తన పరువు అంతా తీసేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా జరిగింది. ఇది ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అవకాశం ఉంది ఈ కేసులో. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. పార్టీలను మెన్షన్ చేసుకోకుండా హైకోర్టులో కూడా శృతి మించి పిటిషన్లు ఫైల్ చేసి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని చట్టాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలనుకోవడం కోర్టు దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తాం మేము. డెఫినెట్ గా అక్కడ లీజ్ అగ్రిమెంట్ ఇవ్వకుండా కూడా ఆ ఉత్తర్వులు కావాలని హైకోర్టును మభ్యపెట్టే ప్రయత్నం ఈరోజు జరిగింది. అయినా కూడా కోర్టు 7వ తారీఖు కేసును వాయిదా వేయడం జరిగింది. అంటే ఎవరూ లేకుండా ఇది మానిపులేషన్ అనేది ఈ వ్యక్తికి అలవాటైంది. ఈ వ్యక్తి రక్తంలో జీర్ణించకపోయింది మానిపులేషన్ అనేది. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా చట్టం వదలదు. చట్టం వదిలిన శ్రీధర్రావు గారు వదలదు. శ్రీధర్రావు గారు వదిలిన ఆయన తరఫున అడ్వకేట్ గా నేను వదిలే ప్రసక్తే లేదు.